అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో ఉమ్మడి పార్టీల నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అధికారంలో లేకపోయినా తాను నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని అంటున్న పంతం నానాజీతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల కోసం అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని అయితే చాలా నిర్విరామంగా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ నియోజకవర్గాల్లో అన్ని వీధుల్ని కవర్ చేస్తూ, అందరినీ కవర్ చేస్తూ జోరుగా ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి రెండు ప్రధాన సీట్లలో ప్రస్తుతం గెలుపు కోసం పందాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అది పూర్తిగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కేవలం మెజార్టీ కోసమే ఆసక్తి, ఆశ ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజానికి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఏదైతే పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం, అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ పోటీ చేస్తున్న ఈరోజు, ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఆల్రెడీ వారు వన్ సైడ్ అయిపోయింది. గెలుపు డిసైడ్ చేశారు నియోజకవర్గాల ప్రజలు. అది నేను చెప్తున్న మాట కాదు, ప్రైమ్ నేను చెప్తున్న మాట కాదు, నియోజకవర్గ ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో జోరుగా తిరుగుతున్నటువంటి పంతం నానాజీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. ఏది పులసపల్లి పొగ ఏదో రాజుకున్నట్టుంది తాజాగా, అక్రమంలో ఏదో దందాలు పంతం నానాజీ అంటూ మొన్నటి వరకు మీతో తిరిగినటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఆ ఒక మాట తప్ప ఏంటి అది, ఆ కథ ఏంటి? పులసపల్లి సరోజ, పెగుకొండల సరోజ, మాజీ మేయర్. ఓకే ఓకే, అయ్యి నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఆవిడ మీ మీద పోటీ ప్రస్తుతం నియోజకవర్గంలో మీ మీద కామెంట్ చేయదు. మొన్నటి వరకు మీతో పార్టీలో ఉన్నాయి, మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నా అంత బాగా ఎప్పుడు కూడా పెద్ద ఇది లేదు, అంత సఖ్యత లేదు, అంత శత్రుత్వం లేదు మాకు. అయినా లేనిపోనే ఈ రోజు కూడా ప్రకటన చేసినాను నేను, దానికోసం అడిగాను. నేను ఒక విషయం చెప్తానండి, ఎవరో ఏదో మాట్లాడారండి నిరాధారణగా ఏదో మాట్లాడిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్పుకోండి. మాకు ఎదుర పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పిన బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి దగ్గరికి కలిసి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు, ఎందువల్ల ఈవేళ మేము ఓటు అడుగుతున్నాం, ఇటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మా ముందు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎప్పుడైనా ఖాళీ ఉన్నాడు ఇలాంటివి మాట్లాడుతాం. కురసాల కన్నబాబు ప్రత్యర్థిగా అయితే ఉన్నారు, మీకు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గంలో ఆయన పనిచేసిన పది అభివృద్ధి సంక్షేమం ఇదే సమాంతర రాజకీయాలు చేస్తున్నాం, కులమతాలకు అతీతంగా నా రాజకీయాలు ఉంటాయని నేను ఒకవైపు చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఇంకా అభివృద్ధి నియోజకవర్గంలో ఆయన ఏమైనా చేశాడంటారా, లేదంటే ఏమైనా మిగిలింటే మీరు చేయాలన్నా? ఇప్పుడు ప్రజలు ప్రత్యేకించి ఆయన చెప్తున్న మాటలు మీపై కూడా, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, నా బ్రాండ్ జగన్ అని మీరేం చెప్తారు? అతని ఇంట్లో అతను గెలిపిస్తుంది, ఎందుకంటే అభివృద్ధి అన్నది అతని ఇల్లు అభివృద్ధి చేసుకున్నాడు, అతని తండ్రిని బాగా అభివృద్ధి చేసుకున్నాడు, వాళ్ళ తమ్ముడిని బాగా అభివృద్ధి చేసుకున్నాడు, అలాగే బాలాజీ అన్న అతను బాగా అభివృద్ధి చేసుకున్నాడు. వాళ్ళ ఊరి నుంచి ఎక్కడి నుంచే తీసుకొచ్చాడు, ఇది మైగ్రేట్ కదా, ఎక్కడి నుంచి వచ్చి ఆ వచ్చిన టీంని అందరినీ అభివృద్ధి చేశారు. ఆ నిజంగా వీళ్ళందరికీ అభివృద్ధి చేస్తే ఆ జనసేన వాళ్ళు ఆ వైసీపీలో ఉండవలసిన వాళ్ళు అంత ఉండవలసిన వాళ్ళు అంతా ఎక్కడ ఎత్తుకున్నారు? లాస్ట్ రెండు ఎలక్షన్లో అతనికి చేసిన వాళ్ళు అంతా ఎక్కడ ఎత్తుకున్నారు? వీళ్ళు ఎవరైనా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా వీళ్ళంతా అక్కడే ఉంటారు కదా, అక్కడ ఎవరు లేని పరిస్థితి. ఇవాళ పందిరి వెలవెలిపోతున్న పరిస్థితి, పందిరి పూర్తిగా వెలవెలిపోయింది పందిరి. ఎవరైతే ఆ నలుగురు దోచుకున్నారో ఆ నలుగురికి ఇంకో నలుగురు పోరంబోగులు తయారే ఎన్ మండుగురు కలిసి మొన్న కూడా భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళ మీద దాడి చేసి ఇంకా కేసులు ఇవి పెడితే తిరుగుతూ ఉన్నారు. ఇంకా అదే రాజ్యం నడుస్తుంది అనుకుంటున్నారు. ఇంకా నెల రోజులు ఉన్నది, నెల రోజులు పోయిన తర్వాత ఏ ఊరి నుంచి వచ్చాడో, ఊరైతే మాకు కూడా తెలీదు. కొంతమంది చెప్తూ ఉంటారు వెస్ట్ గోడవరం అని చెప్తూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు రంపచోడవరం మారేడు మిల్లి, రకరకాలు చెప్తూ ఉంటారు. అడ్రస్ తెలీదు మాకు. అతను అయితే అతని అడ్రస్ అతను తెలుసుంటుంది కాబట్టి ఖచ్చితంగా అతను అతని అడ్రస్కి అతను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మీ జనసేనని చీఫ్, మీ అధ్యక్షుడు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తాను, కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పంతం నానాజీ ఏం చేస్తారు? నేనేం చేయక్కర్లేదండి, నేను ఒక్కటే చేయాలి. అక్కడ ఫస్ట్ చేయవలసింది మౌలిక సదుపాయాలు చేయాలి. మౌలిక సదుపాయాలు చేయని ప్రభుత్వాన్ని దీన్నే చూశాను ఫస్ట్ టైం. నీ ఇంటికి వెళ్తే కాలం రోడ్డు ఉండదు, నీ ఇంటికి వెళ్ళడానికి నీళ్ళు బయటకు వెళ్ళడానికి కాలం ఉండదు, ఆ కాలంలోంచి పూడికి తీసి కూడా ఉండడు, నీకు దోవల మంది కొట్టి కూడా ఉండడు, నీకు మంచిళ్ళు ఇచ్చి కూడా ఉండడు. అసలు ఏ మౌలిక సదుపాయాలు అన్నది మిస్ అయిపోయి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం తర్వాత ఆలోచిందాం, ముందు మౌలిక సదుపాయాలు చేస్తాం. అందులోనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో వచ్చారో ఈ రెండు కూడా పిఠాపురం కాకినాడ జన నగరాల కింద తయారైపోతా ఉన్నాయి త్వరలో. ఖచ్చితంగా
ఈ రెండు నగరాలకి కూడా బ్రహ్మాండమైన యువతకు అనేక ఉద్యోగాలు చేస్తాం, అనేక కంపెనీస్ తీసుకొస్తాం. అనేక ఆల్రెడీ ఇప్పుడు అపోలో హాస్పిటల్ హాస్పిటల్కి అపోలో హాస్పిటల్నే పిఠాపురం తీసుకొస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి సెలబ్రిటీ ఇక్కడ రావడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎప్పుడో పిఠాపురం మహారాజు గారి టైంలో వైభవంగా ఉన్నటువంటి పిఠాపురం ఆ తర్వాత వైభవం కోల్పోయింది. 20 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. దాంతోపాటు స్టార్ట్ చేసినటువంటి ఏలేశ్వరం అలాంటి అక్కడ ఏజెన్సీల్లో గోకవరం అలాంటి ఏజెన్సీల్లో ఉన్న ఊర్లో చాలా పెద్ద పెద్ద ఊర్లు అయిపోయి, కానీ ఈ వేటకి పిఠాపురం అలాగే ఉండిపోయింది. ఆ పిఠాపురాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆ పిఠాపురానికి మహర్దశ పట్టణం ఉంది, పిఠాపురం ప్రజలకు మహర్దశ పట్టణం ఉంది. ఇవాళ దాంతోపాటు పక్కనే ఉన్న కాకినాడ దానికి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడ కూడా మహర్దశ పట్టణం ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి లక్ష్యంగా పనిచేస్తున్నారు, మెజార్టీ కావాలి, మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? సార్, నా మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఇవన్నీ కలిపి మంచి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను. దాని ఈ అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ 1 or 2 ఎమ్మెల్యేలు నా మీద ఇద్దరు పనిచేస్తున్నారు, ఒక ఎమ్మెల్యే కాదు పనిచేస్తుంటారు, మీకు విషయం తెలిసలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కంటైనర్ పెట్టారట, ఏదో కంటైనర్ పెట్టి కంటైనర్లో పెట్టి కూర్చుని రోజు సమాలోచనలు అన్నీ చేసుకుంటున్నారట కంటైనర్లో. ఇక్కడ కుల నాయకులు కొంతమంది తీసుకొచ్చారట కంటైనర్లో పెట్టారట, పెట్టి ఏ కులాన్ని ఎలా విడదీయాలి, ఏ కులాన్ని ఎలా ఎక్కడ చిచ్చు పెట్టాలా, ఎలా చేయాలి, ఇటువంటి అనేకమైన ఆలోచనలు అనేకమైన ప్లాన్లు చేస్తూ ఉన్నారట. నాకు వీళ్ళంతా ఉన్నసేపు నాకు భయం లేదనుకోండి, కానీ చేయలేని ఎంతవరకు చేస్తారన్నది చూస్తాం. ఇవాళ జనసేన అలాగే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క సమైక్యంగా జరుగుతున్నటువంటిది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ పొత్తు ప్రజలు కోరుకుంటూ వచ్చిన పొత్తు కాబట్టి మాకు భయపడవలసిన అవసరం లేదు. ఏ రకంగానే భయపడవలసిన ప్రజలు ఓటేయవలసిన వాళ్ళే కోరుకున్నారు, మేము ముగ్గురు కలాలని, ముగ్గురు కలిసి పోటీ చేసి రగ్గాలని చెప్పి అతను పంపించేయాలని ఓటేయవలసిన వాళ్ళు కోరుకున్నప్పుడు మా మెజార్టీ లోటే ఉందండి. ఏదైతే ప్రజలు కాంక్షిస్తున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా అయితే నియోజకవర్గంలో తను రాబోయే రోజుల్లో అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి పూర్తిగా ప్రజలే అక్కడ వాళ్ళని ఆహ్వానించి పూర్తిగా ఇటు కాకినాడ రూరల్కి అయితేనో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి అయితేనో ఇద్దరు అభ్యర్థులని కూడా ప్రజలు ఆహ్వానించి వాళ్ళ కోరిక మేరకే పోటీల్లో నిలబడి మెజారిటీ అన్నది పక్కన పెడితే పూర్తిగా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు ఆశీర్వదించిన తరుణంలో ప్రస్తుతం పోటీలో గెలిపోయితే మాదని ఒక ధీమా ప్రస్తుతం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్ని కుతంత్రాలు పనినా ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం మాదే అని ప్రచారంలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ అభ్యర్థి పంతనాని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, కాకినాడ రూరల్ నుండి.